हाय फ्रेंड्स एला उन्नारू बागुन्नारा वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मुंदुगा अंदरिकी मकर संक्रांति शुभाकांक्षलु रेपटि नुंचि अयिते पंड स्टार्ट अवुतुंदि काबट्टि अंदरू चाला उत्साहंगा उंटारु मेमु कूडा अयिते प्रेजेंट चीर अवुतुंदि फ्रेंड्स अदि नेसेसि नेनु ऊरिकि वेल्लालि కొంతమంది మన ఫ్రెండ్స్ ఏమని అడుగుతున్నారంటే మీకు బిజినెస్ ఎలా ఉందన్న మదనపల్లిలో అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే చీరలు కొంచెం డల్గానే పోతున్నాయి ఫ్రెండ్స్. షాకర్ వాళ్ళు కూడా చీరల డబ్బు సరిగ్గా ఇవ్వడం లేదు, పట్టుకొని ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కాబట్టి గిరాకీలు కొంచెం తగ్గినాయి, ఎక్కువ మంది కొనడానికి రావడం లేదు. అందువల్ల అయితే చీరలు కొంచెం సరిగ్గా పోవడం లేదన్నమాట. ఫ్రెండ్స్ జాకాట్ సిలిండర్ ఉంటుంది కదా, ఆ సిలిండర్లో ఒక స్క్రూ ఇరిగిపోయింది. దాన్ని ఇప్పుడు నేను రెడీ చేయించుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన దాన్ని ఎలా రెడీ చేస్తాడో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆయన విరిగిపోయిన స్క్రూని తీసేదానికి ఏం చేశాడంటే ఫస్ట్ సిలిండర్ పైన మనము చుట్టాం కదా ఆ రేకును తీసేశాడు. తీసేసిన తర్వాత లోపల ఆ స్క్రూ భాగం విరిగిపోయింది కదా, దాన్ని తీసేటందుకు కొయ్యని కొంచెము రంపంతో కోసేశాడనమాట. కోసేసి విరిగిపోయిన స్క్రూ భాగం అక్కడే ఉంది కదా, దాన్ని తీసేశాడు. తర్వాత గ్లూ వేసి దాన్ని అలాగే అతికిచ్చాడు. అతికిచ్చి మళ్ళీ యథావిధిగా కొత్త స్క్రూను కూడా బిగించేశాడు. చాలా సింపుల్గా చేసేశాడు. స్క్రూని మళ్ళీ బిగించినందుకు మొత్తం 30 రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఈ రిపేర్ చేయడానికి మీ ఊర్లో ఎంత తీసుకుంటారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 10 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర వ్యూవర్స్ అందరికీ పహచాన్ కార్డ్స్ ఇస్తున్నారు అని నాకు ఫోన్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నింటికీ కార్డ్స్ వచ్చాయి, కానీ అన్ని కార్డ్స్ కలిసిపోవడం వల్ల చాలా గందరగోళమైంది. అందువల్ల అందరూ ఇక్కడికి వచ్చారు వెతుక్కోవడానికి, అందుకే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కార్డు వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా, అందులో మీరు చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఇంతకుముందు చేనేత గుర్తింపు కార్డు వచ్చింది, ఆ కార్డు వచ్చిన వారందరికీ కూడా ఈ కార్డ్స్ కూడా వస్తాయి అనుకున్నాను. అందుకని నేను కూడా నా కార్డు వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ అయితే వచ్చారు. ఇక్కడికి వచ్చిండే వారిలో కొంతమందికి మాత్రమే కార్డ్స్ అనేవి దొరికాయి ఫ్రెండ్స్, చాలామందికి అయితే దొరకలేదు. కొన్ని కార్డులు అయితే డబుల్ డబుల్ కూడా వచ్చాయన్నమాట ఫ్రెండ్స్. ఈ కార్డు తీసుకున్న తర్వాత మనం వారికి మన పేరు, ఆధార్ నెంబరు, అలాగే కార్డు నెంబరు చెప్పాలి, ఎందుకంటే వారు ఆన్లైన్ చేస్తారనమాట. ఒకవేళ చేయకపోతే ఆ కార్డు మనం తీసుకెళ్ళినా కూడా పనిచేయదు ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను మదనపల్లిలో ఉండే లైబ్రరీని చూపిస్తాను. ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదవడానికి ఇక్కడికి వస్తాను. ఇక్కడ న్యూస్ పేపర్ దగ్గర నుంచి వీక్లీ మ్యాగజైన్స్, సైన్సు, సోషల్, మ్యాథ్స్, అలాగే ఎకనామిక్స్, ఇంకా ఎన్నో టాపిక్స్కి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఫ్రీగా చదువుకోవచ్చు. బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అలవాటు ఫ్రెండ్స్. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్ ఇలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రతిరోజు ఎక్కువ టైము ఇలా బుక్స్ చదవడానికే కేటాయిస్తారనమాట. కాలేజీ స్కూల్లో మనం చదివే బుక్సే కాకుండా ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఎన్నో రకాల బుక్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కొంచెమైనా టైం కేటాయించండి.
మీకు ఏదో విధంగా ఈ బుక్స్ అయితే చాలా ఉపయోగపడతాయన్నమాట. ఇక్కడ పాత పుస్తకాలే కాకుండా ఈ మధ్య కొత్తగా ప్రచురించబడిన పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తూనే మన పేరు, మనం ఏ బుక్ చదువుతున్నామో ఆ బుక్ పేరు రాయాల్సి ఉంటుంది. ఎవరో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్, చాలా సైలెన్స్గా ఉంది. ఇక్కడికి వస్తే సైలెన్స్తో పాటు ప్రశాంతత కూడా దొరుకుతుందని నాకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఇక్కడ లైబ్రరీకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ లైబ్రరీ మదనపల్లిలో ఎక్కడుందంటే తిరుపతి రోడ్లో మీ సేవా సెంటర్ ఉంది కదా, ఆ కాంపౌండ్లోనే ఈ లైబ్రరీ కూడా ఉంది ఫ్రెండ్స్. మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి, మనం బుక్ను ఇంటికి తీసుకెళ్ళి కూడా చదువుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చేయవచ్చు. ఆ సౌకర్యం కూడా ఇక్కడుంది. మన పెద్దలు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా, మీకు కూడా పవర్ ఫ్రీగా కావాలంటే ఇక్కడికి వచ్చి బుక్స్ చదువుకోవడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మామూలు పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలానే ఉంటాయి. నాకైతే రాబర్ట్ కియోసాకి, ఎండమూరి వీరేంద్రనాథ్ చాలా ఇష్టం అన్నమాట. రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అంటే ప్రపంచంలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఆ బుక్ని చాలామంది మిలియనీర్లు, బిలియనీర్లు కూడా చదివారు. ఆ పుస్తకం నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంది. ఇక్కడ ఇంకా వేరే ఏవైనా ఆయన రాసిన బుక్స్ ఉన్నాయేమో అని చూశాను, కానీ ఏవి దొరకలేదంట. తర్వాత నేను ఒకటి కావాలని రిక్వెస్ట్ చేశాను, అవి ఈసారి తెప్పిస్తామని చెప్పారు ఫ్రెండ్స్. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.